ఎన్నికల వేళ పొలిటికల్ పోస్టింగ్స్ ఈసి ఆదేశాలు బేకాతర్ పదోన్నతుల పేరుతో పాత స్థానాలకు ఎమ్మెల్యేలకు కాసులు గురిపించిన బదిలీలు పైసలు ఎవరు ఎక్కువ ఇస్తే వారికే పోస్టులు లేదంటే విఆర్ ట్రాఫిక్ ఇంటెలిజెన్స్ తో సరి రాజకీయ నేతల చుట్టూ కాకిల ప్రొడక్షన్లు రెవెన్యూలోను ఇదే తంతు బంగారు తెలంగాణ ఇజ్జర్దిస్తున్న కాక శిష్యులంటూ ఇప్పుడు రాబోతున్నటువంటి ఎన్నికల్లో వాస్తవానికి టిఎన్ శేషన్ గారు ఎన్నికల సంస్కరణలు తీసుకొచ్చిన దాంట్లో భాగంగా ఇక్కడ సుదీర్ఘ కాలం పాటు పనిచేస్తున్నటువంటి అధికారి ఎన్నికల సమయంలో ఈ ఏరియాలో అసలు ఉండకూడదుగా వేరే ప్రాంతానికి బదిలీ చేయాలి ఇక అవి లేవు ఏమి లేవు ఇక్కడ మొత్తం దండుకుండే రేపు పొద్దుగాల జరిగేది ఇదే సిఐలు వీళ్ళంతా కలిసి ఏం చేస్తారంటే అధికార పార్టీలకు సంబంధించిన పైసలు ఊళ్ళకి తీసుకపోయి ఎవరెవరికి ఇయ్యానో వారికి అప్పచెప్తారు సిఐల పనికి ఇదే ఏసీపీలు డీసీపీలు వీళ్ళంతా కలిసి చేసేది ఏంటంటే ఇతర పక్షాలోడు ఎవరు పైసలు పంచకుంటా వాడు ఏడబెట్టిన అనేది నిఘా ఇక ఇదే రేపు జరిగేది అందుకోసమే రేపు తెలంగాణ రాష్ట్రంలో ప్రశాంతంగా ప్రజాస్వామ్యయుతంగా తెలంగాణలో ఎన్నికలు జరగాలంటే ఖచ్చితంగా కేంద్ర బలగాలు ఉండాలి ఖచ్చితంగా ప్రత్యేక పర్యవేక్షణ అధికారులు ఇతర రాష్ట్రాల నుంచి ఉండాలి ఈ ఎన్నికల సిస్టమ్ ఈ పోలీసులను నమ్మి మనం ఎన్నికలకు పోయే పరిస్థితి ఉండదు ఇప్పుడు జరుగుతున్న కార్యక్రమం ఏంటంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఉన్నాడు సిరిసిల్ల కాడ రేపు ఎన్నికల్లో పోటీ చేస్తేందుకు ఇంత గజమవుతుమో ఏదైనా ఉంటే అమ్ముకోవాలని చూస్తాడు దాన్ని ఎవడు కొనకుండా బెదిరిస్తుంటారు అన్నాడు పోలీసు వాళ్ళుగా ఇది తన పైసలు లేకపోతే పోటీ ఎక్కడిది ఇంకా ఇవి బెదిరిస్తేందుకు ఇప్పుడు దించిండు అన్నట్టు ఈ బెదిరించి ఒకవేళ బెదిరించినా అమ్ముకున్నాడే అనుకో కలెక్టర్ దగ్గర ధరణి లాపిస్తాడు మళ్ళా అది ఎవడు కొనకుంటా ఇగో ఇట్లా ఇది కథ మొత్తానికి అధికార పార్టీకి సపోర్ట్ చేయాలి ఇగో ఇదే ఈ ట్రాన్స్ఫర్లు ఈ కథ అంతా ఇదే అసలు గులాం చేస్తా ఉన్నారు మొత్తం గులాం అంటే గులాం వాళ్ళ కనసన్నల్లోనే నడుస్తా ఉంది కేటీ రామారావు వస్తుంటే ఇట్లా రోపులు పట్టుకొని ఉరకరాడు మొత్తం అక్కడ ఇంకోళ్ళు దగ్గరకు పోయే పరిస్థితి ఉండదు మళ్ళా ఇంకోటి కేటీ రామారావు గారు సిరిసిల్ల నియోజకవర్గంలో ఆయన నియోజకవర్గమే కదా ఏంటంటే ప్రతిపక్షాలు అందరినీ అరెస్ట్ ఫస్ట్ అరెస్ట్ తర్వాత ముచ్చినారు ఇక్కడ సిరిసిల్లకి వస్తుందంటే ఎవరు ఉన్నారా ప్రతిపక్షాలు మెయిన్ క్యాండిడేట్లు ఎవరున్నారు కాంగ్రెస్ వీళ్ళు వీళ్ళు వాళ్ళు ప్రతిపక్షాలు పూర్తి అరెస్ట్ చేసిన తర్వాతనే ఆయన రావడం లేకుంటే హౌస్ అరెస్ట్లు ఫస్ట్ అరెస్ట్ చేసిన ప్రతిపక్షాలు ఎవరు కూడా అక్కడ ముచ్చట్నే ఉండదు ఇక ఆయన సారు రాజుగారు వస్తున్నారంటే మిగతా వాళ్ళందరూ అరెస్ట్ చేస్తేనే వాళ్ళు ఎంటర్ అవ్వడు అంటే మంత్రి అయి ఉండి తన నియోజకవర్గంలో ఫ్రీగా తిరగవచ్చు అందరితో మాట్లాడు అన్ని వినోపాలు వినవచ్చు కదా అటువంటి పరిస్థితి లేదు